వారు ప్రతి విషయంలో కూడా గట్టిగా మాట్లాడి నేను రాజీనామా చేస్తాను చెప్పడం, అంటే తద్వారా దాని ద్వారా ప్రజలు నిజమే అని నమ్మాలనుకుంటే ఎంత చిత్తశుద్ధి ఉన్న పద్ధతిలో మాట్లాడతారు. నేను రెండు విషయాలు చెప్తాను అధ్యక్ష. ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ అయినా, నెట్టెంపాడైనా, కోయిల్సాగర్ అయినా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇవన్నీ కూడా టేకప్ చేసి ఆ హయాంలోనే కల్వకుర్తి మొదటి లిఫ్ట్ కూడా పూర్తి చేయడం జరిగింది, పంపింగ్ కూడా చేయడం జరిగింది. అట్లాగే నెట్టెంపాడు కోసం అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉండింది. సరే, వాళ్ళ అదృష్టవశాత్తు కావచ్చు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష, ఇది వాస్తవం. అట్లాగే దబాయించి మాట్లాడేసి నేను ఛాలెంజ్ ఒక విషయం, ఇంతసేపు ఏం మాట్లాడినారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కానీ, అట్లాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడినప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా, అంటే శుద్ధ పూస మాదిరిగా చిత్తశుద్ధి ఉన్నట్టుగా జాతిగా మాట్లాడు. అదే అధ్యక్ష ఒకటే మాట చెప్తా అధ్యక్ష, నేను ఇప్పుడు నేను హరీష్ రావు గారిని గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి దగ్గర ఎంత చిత్తశుద్ధి నిజాయితీ ఉందో ఇప్పుడే రుజువు అవుతుంది అధ్యక్ష. మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత నిజంగా రాజీనామా చేస్తారా ఒప్పుడు అది తెలియాలి అధ్యక్ష. ఎక్కడ అవినీతి జరగలేదని మాట్లాడినారు మా సభ్యులు అందరూ, గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడారు. అవినీతి జరిగింది కనుక ఆత్మసాక్షిగా చెప్పాలా అధ్యక్ష. మొత్తం 180,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచిన అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్టులో 180,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచారు, దానికి ఆనాడు వారే ఇరిగేషన్ శాఖ మంత్రులు. నేను స్పష్టంగా చదువుతా అధ్యక్ష, ఒకసారి వినండి అధ్యక్ష. అధ్యక్ష, ఇదే ప్రాజెక్టులో 4,000 అంటే మొత్తం 300 టెండర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 300 టెండర్లో కూడా ప్రతి టెండర్లో కూడా కాంపిట్ అంటే ఆన్లైన్ అంటే జనరల్గా ఎక్కడైందో వరకు తెలియదు, ఆన్లైన్ అంటే సీక్రెట్ టెండర్ చేసిన సందర్భంలో ఎట్లా కలబడ్డదా ఈ కాంట్రాక్టర్లకు, ప్రతి ఒక్కరు కూడా మొత్తం 300 టెండర్లో అందరూ కూడా 1% లెస్, అంటే ఒకడు 0.1, ఒకడు 0.5, ఒకడు 0.6, 0.9, మొత్తం కూడా లెస్ దాన్ 1%. మీ ఉదాహరణ చెప్తుంది ఇక ఈ టెండర్లో ప్యాకేజీలో నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1,491,000 కోట్ల టెండర్, దీనిలో 0.1 లెస్ పర్సెంటేజ్. అట్లాగే ఇంకో టెండర్ 4,018 కోట్లు, దీనిలో 0.6 మైనస్. ఇంకోటి 3,224 కోట్లు, ఇందులో మైనస్లో 0.5 మైనస్. ఇట్లా అంటే ప్రతి ఒకటి అధ్యక్ష నేను లిస్ట్ ఇస్తా ఉన్నా, 300 టెండర్లు 180,000 కోట్ల రూపాయల టెండర్లు, ప్రతి టెండర్ కూడా 5 మంది 10 మంది కాంట్రాక్టర్లు వేస్తే ఎట్లా వీళ్ళు కలబడ్డదా, ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఎట్లా లెస్ వేసిండ్రు 1% లోపలనే. గతంలో అధ్యక్ష ఇదే ఇరిగేషన్ టెండర్లో కాంపిటేటివ్ టెండర్ పోతే 50%, 60% లెస్ పోయినాయి. ఈరోజున నేషనల్ హైవే జరుగుతూ ఉంది కల్వకుర్తి నంద్యాల వరకు, అది అందులో కాంక్రీట్ ఉంది, సిమెంట్ వర్క్ ఉంది, బీటి వర్క్ ఉంది, అయినా కూడా 38% లెస్ జరుగుతూ ఉంది. ఇక్కడ టోటల్గా మట్టి పనులు అయినా కూడా ఎందుకు ఈ ప్రకారం జరిగింది, దీని అర్థమేంది, లోగుట్టేంది, లోగుట్టు పెరుమాళకి వెళ్ళినట్టుగా ఆ లోగుట్టు హరీష్ రావుకు కేసీఆర్ తెలియదు అధ్యక్ష. చెప్పమని ఆత్మశక్తి, ఇప్పుడు రాజీనామా చేయండి, అబద్ధం చెప్పండి, ఇది రుజువు చేయండి ఇప్పుడు, వాస్తవం కాదా ఇది, ఎట్లా తప్పించుకుంటారు, గట్టిగా మాట్లాడిన పాత్రనా, నేను రాజీనామా చేస్తాను అంటున్నా, చిత్తశుద్ధి చేయి మరి, అబద్ధం నిజం కాదా ఇది, ఇది కాదా, ఇది నీకు అని చేసింది మీరు కాదా, ఏమధ్యక్ష ఇది, 100% ఆత్మ అనేది ఉంటే, నిజాయితీ ఉంటే చెప్పు ఈరోజు, మరి చేయి రాజీనామా చేయి మరి, గొప్ప మాట్లాడదు కాదు కదా మాట అధ్యక్ష, నిజాయితీ ప్రజలు మాటలతోటి నమ్మించలేరు చేసే ద్వారా. అట్లాగే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా కృష్ణానది జలాలను కూడా కేఆర్ఎంపికి ఎట్లయితే అప్పగించారు అది కూడా శుద్ధబద్ధం, 100% అప్పగించారు, సాక్ష్యాలు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి అన్ని కూడా. గట్టిగా మాట్లాడితే మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు అధ్యక్ష, ఇది వాస్తవం, యాక్సెప్టెడ్ చేయి, రాజీనామా చేయి, రుజువు చేయి, కాదా రుజువు చేయి, మొత్తం తెలంగాణలో కాదు 54 కోట్ల ప్రజలు ఉన్నారు, ఎవరినో చెప్తారు ఇది, ఎట్లా జరిగింది మరి, నిజం కాదా ఇది.
ప్లీజ్ హరీష్ రావు గారు చెప్పండి, 310 అంటే ఎవరికి వాళ్ళు స్కోర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఇదే 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 మంత్రి గారు ఆనాడు మా కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కల్వకుర్తి ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడాడు. కుర్చీ మారంగానే సీన్ మారింది అధ్యక్ష. ఏదో లెస్ టెండర్ 1% అంటుండు. మీ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ లో అన్ని టెండర్లు 4% ఎక్సెస్. మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష, దానికి సమాధానం చెప్పు. ఎవ్రీ టెండర్ ఇస్ ప్లస్ 4%, అందరూ 4% పైనే.